హలో గైస్, దిస్ ఇస్ మధు. యు ఆర్ వాచింగ్ మధు తెలుగు కమికాన్. అయితే లాస్ట్ ఎపిసోడ్లో స్కాట్ ల్యాంగ్ అతని యొక్క లొకేషన్ని క్యాప్టెన్ అమెరికాకి చెప్పేస్తాడు. దాంతో హైడ్రా క్యాప్టెన్ అమెరికా అక్కడికి వచ్చేస్తాడు. అయితే హైడ్రా క్యాప్టెన్ అమెరికా ఎంత ట్రై చేసినా కానీ టోనీ స్టార్క్ తయారు చేసిన ఎనర్జీ షీల్డ్ని ఎరగొట్టలేకపోతున్నాడు. కానీ హైడ్రా క్యాప్టెన్ అమెరికాకి ఈ సిచ్యువేషన్ కోసం కూడా ఒక ప్లాన్ని సిద్ధం చేశాడు. ఆ ప్లాన్ ఏంటంటే ఇమ్మోర్టల్ హల్క్. అయితే ఇప్పుడు ఇమ్మోర్టల్ హల్క్ జస్ట్ ఆ షీల్డ్ని టచ్ చేశాడు. దాంతో షీల్డ్ మొత్తం ఒక్కసారిగా డిస్ట్రాయ్ అయిపోతుంది. అంతేకాకుండా అతను బంకర్ లోపలికి కూడా వచ్చేస్తాడు. అయితే ఇమ్మోర్టల్ హల్క్కి ఏం అర్థం కావట్లేదు. అతను ఆ పనికి అందరూ వెళ్తున్నాడు, కానీ ఒక్క హాకీ అతని ముందర నిలబడి ఉన్నాడు. హల్క్ని చూసిన వెంటనే హాకీకి చాలా బాధ అవుతుంది. ఎందుకంటే సివిల్ వార్లో హాకీ బ్రూస్ బ్యానర్ని చంపుతాడు. అతను చెప్పినందుకే చంపుతాడు. అయినా కానీ హాకీ చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే హాకీ గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అందుకనే అతను మోకాళ్ళ మీద కూర్చొని హల్క్ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడో చతను చంపుతాడా అని. అయితే ఇమ్మోర్టల్ హల్క్ అతన్ని చూసి అతని దగ్గరికి వద్దామనేటప్పుడే థింగ్ వచ్చి అతన్ని గట్టిగా పట్టుకొని దూరంగా నూకుతాడు. కానీ ఇక్కడ థింగ్కే చాలా దెబ్బలు తాకుతాయి. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా ఆకుకే నష్టమవుతుంది. అయితే ఇక్కడ థింగ్కి చాలా డ్యామేజ్ అవుతుంది. కానీ ఇదే కరెక్ట్ సమయం అనుకొని హాకింగ్ బర్డ్ హాకీ దగ్గరకు వచ్చి చెప్తుంది, హాకీ ఇంత ఈజీగా గివ్ అప్ ఇవ్వకూడదు, ఒకవేళ నువ్వు ఫైట్ చేయకపోతే ఇక్కడున్న ప్రజల కోసమైనా ఫైట్ చేయి అని చెప్తుంది. తన మాటలు విన్నాగానే హాకీకి ఊపు వస్తుంది. వెంటనే అతను అక్కడ ఉన్న వాళ్ళతో ఫైట్ చేయటం మొదలు పెడతాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి అక్కడున్న ప్రజలన్నీ కాపాడుతున్నారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఐరన్ మ్యాన్కి హైడ్రా క్యాప్టెన్ అమెరికాకి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. అయితే వాళ్ళిద్దరు ఇట్లా ఎవరు గెలిచారని తెలుసుకోకముందే హల్క్ ఉన్నపనంగా ఆగిపోతాడు. అయితే హల్క్ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. దాంతో ఉన్న పనంగా ఒక పెద్ద భూకంపం వచ్చి మౌంటైన్ మొత్తం కూలిపోతుంది. అయితే హైడ్రా క్యాప్టెన్ అమెరికా ఆ భూకంపం నుంచి ఏదో విధంగా బయటపడతాడు. అయితే టోనీ స్టార్క్ ఒక ఆర్మర్ని టోటల్గా డ్యామేజ్ చేస్తాడు. ఇక టోనీ స్టార్క్కి అర్థమవుతుంది ఇంకా అతను హైడ్రా క్యాప్టెన్ అమెరికాని అడ్డుకోలేడు. అయితే అందుకే అతను క్లీన్ సెట్ ప్రోటోకాల్ని యాక్టివేట్ చేస్తాడు. అయితే ఈ విషయం తెలియక క్యాప్టెన్ అమెరికా ఐరన్ మ్యాన్ ఒక సూట్ని నాశనం చేద్దామని అనుకుంటాడు. కానీ మేడం హైడ్రా అర్థం చేసుకుంటుంది, ఎందుకంటే ఆ బంకర్ లోపలికి ఒక పెద్ద పెద్ద బాంబులు అనేవి రాబోతున్నాయి. అయితే వెంటనే మేడం హైడ్రా క్యాప్టెన్ అమెరికా దగ్గరకు వెళ్ళి క్యాప్టెన్ అమెరికాని ఉన్న పనంగా అతన్ని వేరే చోటికి టెలిపోర్ట్ చేస్తుంది. అయితే అప్పుడే ఒక పెద్ద బాంబ్ వాళ్ళ మీద పడుతుంది, ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది, అందులోనే మేడం హైడ్రా చనిపోతుంది. అలానే టోనీ స్టార్క్ ఒక బంకర్ ఇంకా అతని ఆర్మర్ నాశనం అవుతుంది. మరోవైపు బ్లాక్ విడో ఇంకా మైల్స్ మొరాలిస్ మాట్లాడుకుంటున్నారు. అయితే వారిద్దరూ ఓలసిస్ అనే హ్యూమన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు సివిల్ వార్ ఈవెంట్ కానీకే ఇతనే మెయిన్ రీజన్. అయితే ఇతనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూచర్ పాసిబిలిటీస్ని చూసే అబిలిటీ ఉంది. అందులో ఒకటి మైల్స్ క్యాప్టెన్ అమెరికాని చంపేసి అతని చేతిలో పట్టుకుంటాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మైల్స్ మొరాలిస్ క్యాప్టెన్ అమెరికాని చంపేశాడని. అయితే దీని గురించే మైల్స్ మొరాలిస్ ఇంకా బ్లాక్ విడో మాట్లాడుకుంటున్నారు. అయితే బ్లాక్ విడో అంటుంది, ఏమైనా కానీ నేను నిన్ను క్యాప్టెన్ అమెరికాని చంపనివ్వను, ఎందుకంటే ఏ సూపర్ హీరో కూడా ఎవరినైనా చంపేసినాక మళ్ళీ అతను నార్మల్ ఫామ్కి రానికి చాలా కష్టమవుతుంది, అందుకే నేను నిన్ను అతన్ని చంపనివ్వను, నువ్వు దీనికి దూరంగా ఉండాలి. అయితే అప్పుడు మైల్స్ అంటాడు, చూడు బ్లాక్ విడో, నేను ఎవరిని చంపను, నేను చంపేవాడిని కాదు అని చెప్తాడు. అయితే బ్లాక్ విడో సరే అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి ఒక ప్లాన్ వేస్తారు. మరోవైపు స్పేస్లో ఇరుక్కుపోయిన హీరోస్ అందరూ ఆల్ఫా స్టేషన్కి వెళ్తారు. అయితే వాళ్ళందరూ అనుకుంటారు ఏమైనా చేసి మనం ఆ షీల్డ్ని ఎరుగొట్టాలి. అయితే క్యాప్టెన్ మార్వెల్ ఏమో కసారానే సూపర్ హీరో దగ్గరకు వస్తుంది. అయితే కసార్ గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళకి నేను చెప్తాను. కసార్ కొంతమంది బాడీస్ మీదకి వెళ్ళి వాళ్ళని సూపర్ హీరోస్ లాగా చేస్తాడు. ప్రజెంట్ ఇప్పుడు అతను ఒక అమ్మాయి మీదకి వాలాడు, దాంతో ఆ అమ్మాయి సూపర్ హీరో అవుతుంది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి కోమాలోకి వెళ్ళింది. అయితే క్యాప్టెన్ మార్వెల్ అంటుంది, ఎవరైనా షీల్డ్ని ఎరుగొట్టగలరైతే అది నువ్వు ఒక్కదానివే. ప్లీజ్ కసార్ లే, నువ్వు ఒకవేళ సహాయం చేయకపోతే హైడ్రా క్యాప్టెన్ అమెరికా భూమిని మొత్తం నాశనం చేస్తాడు, దాంతో యూనివర్స్ని కూడా. ప్లీజ్ లే అని చెప్తుంది.
మరోవైపు హైడ్రా క్యాప్టెన్ అమెరిక చాలా బాధపడతాడు, ఎందుకంటే మేడమ్ హైడ్రా చనిపోయిందని. మేడమ్ హైడ్రాని క్యాప్టెన్ అమెరిక తన తల్లిలాగా చూస్తున్నాడు. ఇప్పుడు తను చనిపోయింది, దాంతో ఇప్పుడు అతను ఒక డిసిషన్ తీసుకుంటాడు. ఇప్పుడు భూమిని మొత్తం అతను ఆక్రమించుకుంటాడని అంటాడు. దానికోసం తన ఫాలోవర్స్ అందరికీ మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్నాడు. అయితే మరోవైపు మైల్స్ ఇంకా బ్లాక్ విడో క్యాప్టెన్ అమెరికాని ఎలా అడ్డుకోవాలని అనుకుంటున్నారు. అయితే బ్లాక్ విడో బయటికి రాగానే డోర్ని లాక్ చేస్తుంది, దాంతో మైల్స్ లోపలనే ఉండిపోతాడు. మైల్స్ అంటాడు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు బ్లాక్ విడో. అప్పుడు బ్లాక్ విడో అంటుంది, నేను నీకు మాట ఇచ్చాను మైల్స్, నేను నిన్ను ఎవరిని చంపనీయను, అది నా బాధ్యత, నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్పి మైల్స్ని ఒక్కనే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే బ్లాక్ విడో ఒక సీక్రెట్ బేస్లోకి వెళ్తుంది. ఎక్కడైతే ఒక ముసలాయనని బంధించారో ఆ ముసలాయనకి చెప్తుంది, ఇంకా నువ్వు బయటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం మోజాక్ని. మోజాక్ క్యాప్టెన్ అమెరికాకి ఒక మెయిన్ విలన్. అయితే మోజాక్ ఒకేసారి చాలామంది యొక్క బ్రెయిన్స్ని కంట్రోల్ చేయగలుగుతాడు. ఈ విధంగా క్యాప్టెన్ అమెరికా ఒక సోల్జర్స్ అందరినీ ఒకరి మీద ఒక్కరు అటాక్ చేసుకునేటట్టుగా చేస్తాడు. అయితే మరోవైపు మైల్స్ మొరాలిస్ ఏదో విధంగా ఆ బస్సు నుంచి బయటికి వచ్చేస్తాడు. బయటికి రాగానే అతను క్యాప్టెన్ అమెరికా ముందుకి వస్తాడు. అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా బ్లాక్ విడో చూస్తూ ఉంది. వెంటనే బ్లాక్ విడో వాళ్ళ నాపనికి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అయితే అప్పటికే మైల్స్కి ఇంకా హైడ్రా క్యాప్టెన్ అమెరికాకి మధ్యలో మాటల యుద్ధం పెరుగుతుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఫైట్ చేద్దామని డిసైడ్ అవుతారు. వెంటనే వాళ్ళిద్దరూ ఫైట్ చేద్దామని అనుకునేటప్పుడే బ్లాక్ విడో అడ్డంగా వస్తుంది. అయితే క్యాప్టెన్ అమెరికా యొక్క షీల్డ్ తన గొంతులోకి గుచ్చుకుంటుంది, దాంతో వెంటనే తను చనిపోతుంది. అయితే బ్లాక్ విడో కళ్ళ ముందే చనిపోవటం చూసి మైల్స్ మొరాలిస్ తట్టుకోలేకపోతాడు. అతను క్యాప్టెన్ మీద ఫైట్ చేయడానికి వెళ్తాడు. అయితే క్యాప్టెన్ మీద దెబ్బల యొక్క వర్షాన్ని కురిపిస్తాడు. అతను ఒకే ఒక దెబ్బకి క్యాప్టెన్ అమెరికా యొక్క షీల్డ్ని బ్రేక్ చేస్తాడు. అయితే మైల్స్ అతని బాడీని తీసుకొని వెళ్ళి పక్కనే ఉన్న షార్ప్ రాయి మీద పడేద్దామని అనుకుంటాడు. కానీ అప్పుడే అతనికి ఒకటి గుర్తుకొస్తుంది, బ్లాక్ విడో చెప్పిన మాటలు అతనికి గుర్తుకొస్తాయి. దాంతో అతను ఇలా అంటాడు, నేను ఎవరిని చంపను అని చెప్పి క్యాప్టెన్ అమెరికాని పక్కన పాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే మరోవైపు వ్యానిషింగ్ పాయింట్లు రెడ్ స్కల్ స్టీవ్ రోజర్స్ని బాగా కొడుతున్నాడు. అయితే అప్పుడే స్టీవ్ రోజర్స్కి ఒక అమ్మాయి కనబడుతుంది. అతను చూసిన వెంటనే అతను ఫుల్గా హీల్ అయిపోతాడు. వెంటనే అతను లేచి రెడ్ స్కల్ని తీసుకొని కిందకి దుంకేస్తాడు. అయితే వాళ్ళిద్దరూ సముద్రంలోకి వెళ్ళి పడతారు. అయితే స్టీవ్ రోజర్స్ ఏదో విధంగా తన కట్లు నిప్పేసి రెడ్ స్కల్ని పట్టుకోనికే ట్రై చేస్తాడు. కానీ అతనికి రెడ్ స్కల్ ఎక్కడా కనబడడు. దాంతో అతను ఆ లేక్ నుంచి బయటికి వచ్చేస్తాడు. అయితే మరోవైపు స్టార్లార్డ్, క్రూట్ ఇంకా రాకెట్ క్యాప్టెన్ మార్వెల్ దగ్గరకు వచ్చి చెప్తారు, మీ స్టేషన్ని మొత్తము ఒక్కసారిగా ఆ షీల్డ్ మీదకి పడేయండి, దాంతో ఆ షీల్డ్ ఇరిగిపోవచ్చు అని చెప్తాడు. అయితే క్యాప్టెన్ మార్వెల్ దానికి ఒప్పుకోదు. కానీ గ్రూట్ అంటాడు, మీకు ఇంకో ఆప్షన్ లేదు. దాంతో క్యాప్టెన్ మార్వెల్ ఒప్పుకుంటుంది. అయితే క్యాప్టెన్ మార్వెల్ ఆల్ఫా ఫ్లైట్ స్టేషన్ని మొత్తం ఒక్కసారిగా ఆ షీల్డ్ మీదకి పడేస్తుంది, దాంతో ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. కానీ ఇంత పెద్ద బ్లాస్ట్ అయినా కానీ ఆ షీల్డ్కి ఏమీ కాదు. ఇది చూసి క్యాప్టెన్ మార్వెల్కి చాలా బాధ అవుతుంది, అలానే చాలా కోపం కూడా వస్తుంది. అయితే క్యాప్టెన్ మార్వెల్ ఉన్న ఒక స్టేషన్ కూడా దాని మీద పడేద్దామని అనుకుంటుంది. అయితే వెనక నుంచి ఒకరు అంటారు, నీకు అవసరం లేదు క్యాప్టెన్ మార్వెల్, నేను చూసుకుంటా, అది ఇంకెవరో కాదు కా సార్. అయితే ఫ్రెండ్స్ ఇంకొక ఎపిసోడ్ అయితే ఉంది, ఆ ఎపిసోడ్ రేపైతే నేను పెట్టాను, ఎందుకంటే రేపు వాండా విజన్ వస్తుంది. సో నేను లాస్ట్ ఎపిసోడ్ని సాటర్డే రోజు పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.